हाई फ्रेंड्स चूस्तुन्नारु नानी डीटीएच एंड टेक चैनल अयिते ई वीडियो वच्चेसि मीरु मट्टि गोड अवच्चु लेदंटे कोंचेम सिमेंट गोड अवच्चु दानिकि मीरु डीटीएच अनेदि एला इंस्टालेशन चेयालनेदि मीकु क्लियर गा एक्सप्लेन चेस्तानु चूडंडि इंस्टालेशन चेयडानिकि मुंदुगा ओक स्टूल नि गानि ओक निच्च नि गानि मीरु एर्पाटु चेसुकोवालि अदि कूडा चाला दृढंगा उंडालि మీరు గోడకి వేసేటప్పుడు ఆ గోడ గుల్లగా ఉందో లేదో ముందుగా మనం చూసుకోవాలి అక్కడ మనం మిషన్ తో గాని మేకిల్ తో గాని హోల్స్ చేసుకొని చిన్న చిన్న చెక్క ముక్కల్ని హోల్ లో పెట్టి హోల్ ని టైట్ చేయాలి ఇప్పుడు మీరు ఆల్్రెడీ సెటప్ చేసుకున్నటువంటి ఆ ఎక్విప్మెంట్ ని ఆ బేస్ అనేది వాల్కి కరెక్ట్ గా ఫిట్ అయినట్లు సెట్ చేసుకోవాలి అలాగే రిమైనింగ్ మనం మెజర్మెంట్ చేసుకున్నాం కదా అదే విధంగా వాటిని కూడా తగిన పొజిషన్ లో పెట్టి వాల్కి సెటప్ చేసుకోవాలి బేస్ కంప్లీట్ అయిన తర్వాత మనం రిఫ్లెక్టర్ అనేది ఆ స్టాండ్ కి అయితే మనం పెట్టాల్సి ఉంటుంది అది మీకు ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను స్క్రూలు గాని బోల్ట్ గాని టైట్ చేసేటప్పుడు మాక్సిమం మిషన్నే యూస్ చేయండి దాని వల్ల ఏంటంటే ఎక్విప్మెంట్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది మనం హ్యాండ్ తో చేసినట్లయితే కొంచెం ఆ స్టాండ్ అనేది త్వరగా లూజ్ అయిపోతుంది దాని వల్ల సిగ్నల్ అనేది మనకి రాదు చూసారు కదా వాళ్ళకి ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి మనం ఫిట్ చేసుకున్న తర్వాత మనం రెంచ్ ని యూస్ చేసి ప్రతి బోల్ట్ ని కూడా ఒకే విధంగా టైట్ చేసుకుంటూ వెళ్ళాలి ఒకటే టైట్ చేయకుండా ఆల్టర్నేటివ్ గా ఒక్కొక్క దాన్ని టైట్ చేసుకుంటూ వెళ్తే బేస్ అనేది టోటల్ గా టైట్ గా అయిపోతుంది అప్పుడు మనకి గాలి లేసినా ఏమైనా తగిలినా పెద్ద పెద్ద కోతులే వస్తున్నా సరే మన సిగ్నల్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఆ స్టాండ్ అనేది ఎంత హార్డ్ గా ఉంటే మీకు సిగ్నల్ అనేది అంత త్వరగా లాస్ అవ్వకుండా ఉంటుంది మేం చూపిస్తున్న విధంగా మీరు కూడా ఆ స్టాండ్ అనేది టైట్ గా చేసుకోండి మీ ఇంట్లో మీరే ఈజీగా వర్కరే చేసుకోవచ్చు సో తర్వాత మీరు సెట్ చేసుకున్నటువంటి ఆ రిఫ్లెక్టర్ ని ఆ స్టాండ్ మీద అయితే పెట్టి మీరు సిగ్నల్ అయితే పొందవచ్చు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఆ సిగ్నల్ అయితే పెట్టేటప్పుడు మీరు కింద ఉన్నటువంటి బేస్ ని అయితే చాలా కేర్ఫుల్ గా అయితే యూస్ చేసుకోండి అది మరీ గట్టిగా అయితే ఊపొద్దు అలా చేయడం వల్ల ఏంటంటే అది మట్టి గోళ్ళ కదా మట్టి అనేది త్వరగా లూజ్ అయిపోతుంది అప్పుడు మరలా మీరు డిష్ తీసి మళ్ళీ వేరే ప్లేస్ లో అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది డబుల్ వర్క్ అయితే అయిపోతుంది సో మీరు సిగ్నల్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి మీరు ఇన్స్టాల్ చేసే ముందు తగిన స్టూల్ అయితే అరేంజ్ చేసుకోండి ఎందుకంటే ఎల్ఎంబి అనేది మనకి మరలా అంతకపోతే దాన్ని పట్టుకొని లాగేయాల్సి వస్తుంది దానివల్ల డిస్ అనేది ఊడిపోతుంది కాబట్టి మీరు అవన్నీ ముందుగానే చేసిన తర్వాతే ఇన్స్టాలేషన్ చేయడానికి ప్రయత్నించండి సిగ్నల్ ఒక 70-80 పడిన తర్వాత అప్పుడు మీరు మరలా ఎక్విప్మెంట్ అనేది టైట్ చేసేసండి టోటల్గా ఇన్స్టాలేషన్ చేయకముందే చుట్టూ మొక్కలు కానీ ఏమైనా రెబ్బలు కానీ అడ్డుగా ఉంటే వాటిని తొలగించిన తర్వాత అప్పుడు సిగ్నల్ పెట్టడానికి ట్రై చేయండి పల్లెటూరులో ఎక్కువగా కొబ్బరి మొట్టలు కానీ పెద్ద పెద్ద చెట్లు కానీ అడ్డుగా ఉంటాయి బట్ తెలియక చాలామంది సిగ్నల్ పెట్టడానికి ట్రై చేస్తుంటారు అవి ఊగడం వల్ల సిగ్నల్ అనేది మనం లాస్ అవుతాం అప్పుడు మన పిక్చర్ అనేది స్ట్రక్ అయిపోతుంది అప్పుడు రీజన్ అయితే తెలియక చాలామంది కన్ఫ్యూజ్ పడిపోతుంటారు సో అవన్నీ ముందుగానే మీరు గ్రహించుకోండి మీరు బోల్ట్లు కానీ స్క్రూలు కానీ టైట్ చేసేటప్పుడు అక్కడ ఉన్న మట్టి అనేది మీ కళ్ళలో పడకుండా మ్యాగీ స్పెక్స్ అయితే యూజ్ చేసుకోండి సో మాకు అలవాటు కాబట్టి మేము పెద్దగా అవి యూజ్ చేయము మీరైతే కన్ఫామ్గా యూజ్ చేసుకోండి అవి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్ యూ